చిన్న ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అరవింద సమేత వీరరాఘవ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకుడి చేత త్రివిక్రమ్ కత్తి పట్టించారు. ఆరు పలకల దేహంతో కత్తి పట్టించిన చిన్న ఎన్టీఆర్ లుక్ ఆల్రెడీ విడుదలైంది. రాయలసీమ నేపథ్యంలోని కథ కావడంతో పోరాటాల్లో చిన్న ఎన్టీఆర్ మార్క్ యాక్షన్ కి తోడు త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ టేకింగ్ తోడైతే సినిమా సరికొత్తగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రాయలసీమలో వీరరాఘవరెడ్డిగా, సిటీలో సిద్ధార్థ్ గౌతమ్గా రెండు కోణాలున్న పాత్రలో చిన్న ఎన్టీఆర్ కనిపిస్తారట. సీమలో ఒకలా, సిటీలో మరోలా ఆయన పాత్ర ప్రవర్తిస్తుందన్నమాట. సిటీలో సాఫ్ట్గా, సీమలో వీర లెవెల్ యాక్షన్ చేసే వ్యక్తిగా చిన్న ఎన్టీఆర్ కనిపించనున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతి బాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజునే విజయదశమికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్టు నిర్మాత రాధాకృష్ణ తెలిపారు. ప్రణాళిక ప్రకారం చిత్రీకరణ చకచక జరుగుతుండడంలో విడుదల తేదీ విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకున్నారట. అక్టోబర్ 10 అరవింద సమేత వీరరాఘవను ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్.